నిబంధనలకు విరుద్ధంగా క్వారీ తవ్వకాలు జరపడం వల్లే హత్తి బెళగల్లో ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. కేవలం ఒక్క క్వారీకి మాత్రమే అనుమతి తీసుకున్న యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టారు. నిబంధనల్ని గాలి కుదిలేశారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు కాని పోలీసులు కాని స్పందించలేదు. క్వారీలో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు నిల్వ ఉంచారు. 300కు పైగా ఎలక్ట్రికల్ డిటోనేటర్స్, కిలోల కొద్దీ గన్ పౌడర్, జిలెటిన్ స్టిక్స్ క్వారీలో ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. క్వారీలో ఇటీవలే కొన్ని గంటలు గుంతలు తవ్వి అందులో పేలుడు పదార్థాలను ఉంచారు. అయితే అవి పేలలేదు. నిన్న రాత్రి జరిగిన ప్రమాదంలో ఇవే పేలినట్లుగా అనుమానిస్తున్నారు. కర్నూలు క్వారీ పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై అమరావతి నుంచి అధికారులు మంత్రులతో సమీక్ష నిర్వహించారు. బాధిత కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు సీఎం. ఘటనాస్థలానికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించాలని మంత్రులు చినరాజప్ప, సుజయ్ కృష్ణ రంగారావులకు సూచించారు. క్వారీ పేలుడుపై విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే హత్తి బెళగల్ క్వారీలో ప్రమాదం జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. క్వారీ యజమానులతో ప్రభుత్వం కుమ్మక్కైందని ఆరోపిస్తున్నారు. ప్రమాద స్థలాన్ని స్థానిక వైసీపీ కూడా పరిశీలించారు. మరిన్ని వివరాలు క్వారీ ప్రాంతం నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. కర్నూలు జిల్లా హత్తి బెళగల్లో భారీ పేలుడు సంభవించి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటన గ్రామస్తులను కలిసివేసింది. దాదాపు 10-15 సంవత్సరాలుగా గ్రామస్తులు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని తెల్లవారుజామున 2 గంటల వరకు కూడా గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. ఈ ఘటనకు సంబంధించి మాట్లాడడానికి మనతో ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నిద్దాం. క్వారీల నిర్వహణ అనేది నిబంధనల ప్రకారం జరగాలి. ఇక్కడ నిబంధనలను అనుసరిస్తున్నారా? క్వారీ ఎట్లా నిర్వహిస్తున్నారు? నిబంధనలు తుంగులకు తొక్కి ఈరోజు కేవలం డబ్బు సంపాదించుకునే దానికి ఏమైనా ఉద్యోగస్తులు కానీ వీళ్ళు అడిగితే, రైతులు అడిగితే వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళ ధనదాహం చూపించి ఈరోజు ఈ బ్లాస్టింగ్కి ఇదైంది. ఇది ఇంతకు ముందే ఇది స్టాప్ చేసింటే ఇలాంటి ఘోరం జరిగేది కాదు. అదేవిధంగా ఇక్కడ పక్క రాష్ట్రాల నుంచి వాళ్ళు పొట్టుకొట్టుకు వచ్చి ఈరోజు ఇంత బీభత్సానికి ఈరోజు చనిపోయారు. 11 మంది చనిపోయారంటే చాలా ఇది. వాళ్ళకి ఏమాత్రం కూడా సేఫ్టీ లేకున్నట్లా రేకల షెడ్లోనే వాళ్ళు బ్లాస్టింగ్లు పక్కలోనే పెట్టుకొని నిద్రించి వాళ్ళ జీవును గడిపి చాలా ఈ దహనానికి పాల్పడింది అనేసి నేను అంటున్నా. వారి నుంచి ఏం సమస్య ఉంది? ప్రధానంగా ప్రజలకున్న ఇబ్బంది ఏం? అసలు ప్రజలకి ఇబ్బంది అంటే ఇక్కడ పొలాలకి చేల్లో పనిచేసుకునే రైతులకి కూలీలకి ఆ బ్లాస్టింగ్ వల్ల రాళ్ళు పడి ఇప్పుడు నాకు ఒక కొంతమంది అక్క చెల్లెమ్మలు అంటున్నారు ఇది ఇనుపు తుంట్లు కూడా బ్లాస్టింగ్ వచ్చేటప్పుడు మా గ్రామంలో పడుతున్నవి. మా ఇళ్ళు దాదాపుగా 40-50 ఇళ్ళు ధ్వంసమైపోయినవి. మేము ఎంత గోడు పెట్టుకున్నా కూడా మాపైన కేసులు పెట్టారే కానీ మా పరిష్కారం అంతా ఎవరు చేయలేదు అని చెప్పేసి వాళ్ళ గోడు విన్నవించుకుంటున్నారు. 4 ఏళ్ల క్రితం ఈ సమస్యపైనే ధర్నా చేశామంటున్నారు. అప్పుడు అధికారులు ఏమన్నారు? అధికారులు ఏమన్నారంటే వాళ్ళు ఈ ప్రభుత్వం వాళ్ళకి కేటాయించింది, వాళ్ళు ఈ క్వారీ నడుపుకునేదానికి అనుమతి కల్పించినారు కాబట్టి మనం ఎవరు ఏం చేసేయలేదు. మేము ఏమైనా ఇబ్బంది పెట్టినా కూడా పైనుంచి ప్రభుత్వాలు అధికారుల నుంచి మాకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మేము ఏం చేసే చిన్న ఉద్యోగస్తులు మేము ఏం చేసేకైతుంది కాబట్టి మేము ఏం చేసేకలేదు. వాళ్ళ దాన దాహంతోనే చేస్తున్నారు కాబట్టి అని చెప్పేసి వాళ్ళు సమాధానం ఇచ్చారు. నిన్న ప్రధానంగా సంఘటనకి కారణం ఏంటంటే ఏ విధంగా పేలుడు జరిగింది అక్కడ? అంటే పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు నిల్వలు ఏమైనా అక్కడ ఉన్నాయా? పెద్ద ఎత్తున పేలుడు నిల్వ ఉన్న దానివల్ల ఇది జరిగింది. ఇది దాదాపుగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నవి కూడా అక్కడ కొన్ని ఇళ్ళు రేకుల షెడ్లు శబ్దాలు వినపడినామంటే ఈ పక్కలో ఉండే ఇల్లు ఎంత భయానకంగా ఉందనేది అర్థం చేసుకోవాలి. ఇది మీద ఇది ఇవాళ సమస్య కాదు, 10-15 సంవత్సరాలుగా ఈ గ్రామస్తులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. గతంలో అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కూడా దీనిపైన ఆందోళన చేపట్టారు. అయినా సరే అధికారుల నుంచి స్పందన లేదు. ఇక్కడ బ్లాస్టింగ్ కారణంగా పెద్ద ఎత్తున దుమ్ము ధూళి ఈ పంటలపైన పడి పంటలు కూడా పండని పరిస్థితి. గ్రామంలో ఇప్పటివరకు 50-60 ఇళ్ళు బీటలు వారాయి. అవి ఎప్పుడు కూలిపోతాయో చెప్పలేని పరిస్థితి. నిన్న కూడా గ్రామదర్శిని బహిష్కరించి ఈ క్వారీలపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొన్ని పేలుళ్ళు
జరగడానికి కొన్ని గంటల ముందు వరకు కూడా గ్రామస్తులు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. అయినా సరే అధికారుల నుంచి స్పందన లేని ఫలితంగా నిన్న రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు, మిగిలిన 5 కూడా మృత్యుతో పోరాడుతున్నారు. ఇక గ్రామంలో ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. వారి ఇల్లు ఎప్పుడు కూలిపోతాయో, తమ ప్రాణాలు ఎప్పుడు పోతాయన్న ఆందోళన వారిలో కనిపిస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, హత్య బెలగల గ్రామస్తులకు న్యాయం చేయాలి, క్వారీ యజమానులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, హత్తి బెలగల్, కర్నూలు.